నడిపించిన విశ్వాసులకి మీ ప్రార్థన ద్వారా దేవుడు వారి జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు కొన్ని ప్రాముఖ్యమైనవి చెప్పగలరా? విశ్వాసుల జీవితాల్లో కూడానండి, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మంచి గృహాలు కట్టుకున్నారు దేవుని దగ్గర ప్రార్థన చేసి. అది నేను ఇచ్చిన ప్రోత్సాహం అంటే దేవుడు నాకు ఇచ్చాడు కదా, డబ్బులు ఇచ్చారా? అబ్బా ఏమీ లేదా, అంటే ప్రోత్సాహం ఇచ్చారంటే ఏమి? వాక్యమే, ప్రార్థనే. విశ్వాసము ప్రార్థన అదే మేము ఇచ్చింది. మీరు విశ్వసించండి, ప్రార్థన చేయండి, దేవుని సహాయం వస్తుంది. నాకు ఎలా వచ్చిందో మీకు కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఇల్లు కూడానండి, 11 లక్షలు పెట్టి ఇల్లు కట్టారు. అలా అప్పులో ఉండి కూడా మొదలు పెట్టారు, అది పూర్తి చేశారు అన్నమాట. అది దేవుని యొక్క ఆశ్చర్యకార్యం. అలాగే ఇంకో ఫ్యామిలీ ఉన్నారండి, వాళ్ళకి ఇందిరా పథకం కింద వస్తే అమ్మో మేము ఆ డబ్బులు బాకీ తీరిస్తే మేము మా భోజనానికి ఉండవు ఇక డబ్బులు అని చెప్పేసి అంటే, కాదు మీరు మొదలు పెట్టండి, దేవుడు కొనసాగిస్తాడు, దేవుడు ఆశ్చర్యకరుడు, మనం అనుకున్నట్టు కాదు దేవుడు అని చెప్తే వాళ్ళు ధైర్యం చేసి మొదలెట్టారండి. అనుకున్న దానికన్నా ఎక్కువగా మెట్లు పైన పెట్టగోడ మొత్తం కట్టుకొని ఇప్పటికి కూడా వాళ్ళు సాక్ష్యం అన్నమాట. ఏంటంటే బాబాకి ఇచ్చిన ధైర్యంతో, అంటే ఏ ధైర్యం అంటది, దేవుడు నాకు ఎలా ఇచ్చాడో మీకు కూడా అలాగే ఇస్తాడు. ప్రార్థన విశ్వాసం బలంగా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడండి. ఇప్పటికి కూడా చాలామంది సాక్ష్యం ఇస్తున్న నాగమణి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటా అంటుంది, మా వారికి చాలా భయం అండి, నేనైతే వాక్యం మీద ఆధారపడ్డాను కాబట్టి దేవుడు అన్నీ చేస్తాడని నమ్ముతున్నాను. ఇల్లు కట్టుకోవటం కరెక్ట్, సరే కుటుంబాలు ఎన్ని కట్టగలిగారు? దేవునిలోకి దేవునిలో దేవునితో కుటుంబం ఎంతమంది కట్టగలిగారు? అంటే సపోజ్ ఇప్పుడు మీరున్నారు, పిల్లలు మీరు అందరూ విశ్వాసంలోకి వచ్చారు, అంటే మీ కుటుంబం మొత్తం రక్షించబడింది, మీ కుటుంబం కట్టబడింది. అలాగే కుటుంబాలుగా ఎన్ని కుటుంబాలను కట్టగలిగారు? ఏర్పడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు శేఖర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ప్రభువులో నిలబడగలిగారు. అలా కొన్ని కుటుంబాలు కుటుంబం మొత్తం నిలబడగలిగారు. కుటుంబం మొత్తం నిలబడగలరు, అది గొప్ప విషయం కదా. ఒక మగవాళ్ళు వచ్చి ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే, మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు రారు, ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు రారు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. ఇలాంటిది కాకుండా కుటుంబం మొత్తం ఇంటిగ్రేటెడ్గా, కుటుంబం మొత్తం ఎన్ని కుటుంబాలు సంఘానికి పూర్తిగా పూర్తి కుటుంబం రాగలిగేలాగా. ఇక్కడ మాకు ఒక మాస్టర్గా పనిచేసేవారండి, అది ఆయన నాగభూషణం గారు అని. ఆయన టీచర్గా చేస్తూ 6 మంత్స్ పొంది ప్రభులోకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు, అట్లాగే వాళ్ళ అన్నగారి ఫ్యామిలీ. మగాళ్ళు రావడం ముఖ్యం అన్నమాట, మగాళ్ళు రావడం ముఖ్యం. అందులో చౌదరీస్లో మొగాళ్ళు వస్తే పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్, అంటే వాళ్ళు వెళ్ళారే మనం వెళ్ళొచ్చు అనే దాని కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది, చూస్తున్నారు కానీ మంచిదే కానీ వాళ్ళు అడుగు పెట్టడం లేదు. ఇంకా అలాంటి కొన్ని ఉన్నాయి, దేవుడు ఎప్పటికైనా వాళ్ళ దగ్గర తీసుకొస్తాడని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగా కొందరు తెగించి దేవుని దగ్గరికి రావడంతో కొంతమంది ధైర్యం వస్తాం, ఆ తెగింపు ఉండడం లేదు. మీరు జీవితంలో మీ యొక్క భక్తి జీవితంలో కొన్ని మిరాకిల్స్ జరిగినాయి అని చెప్తున్నారు, అలాగే ఎప్పుడన్నా మీ జీవితంలో బా నేను ఈ ప్రార్థన మానేస్తాను అని ఎప్పుడన్నా విసుగుదలకు ఎప్పుడన్నా వచ్చారా? ఒకలాంటి విసుగుదల, ఒకలాంటి నైరాశ్యం, మీరు ఎవరెవరు రక్షించబడ్డారు? ఒకళ్ళండి, కుందేటి పార్వతి అని ఒక అమ్మాయి, బాగా విగ్రహారాధికురాలు. నా దగ్గరికి 2-3 సార్లు వాళ్ళ అమ్మ ప్రార్థన చేసేది, ఈ పిల్లకి ఇష్టం ఉండేది కాదు. నా దగ్గర ప్రార్థనకు వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నా, అమ్మో ఇంత విగ్రహారాధికురాలు, దేవుణ్ణి నమ్మగలుగుతుందా అని అనుకున్నాను నేను. కానీ ఆమె ప్రభువుని నమ్మింది, ఆశ్చర్యంగా ఎంతగా అంటే సమర్పణ కలిగినటువంటి స్థితిలో చాలా ప్రభువుకు లోబడి తను విధేయతగా ఉంది. దాన్ని బట్టి తన భర్త రక్షించబడ్డారు, కొడుకులు రక్షించబడ్డారు, మరి కొడుకుడు పెళ్ళిళ్ళైన కోడళ్ళు కూడా రక్షించబడిన వాళ్ళు వచ్చారు. ఆ విధంగా మరి ఒక్క ఆమె రోజు వచ్చి మందిరంలో ఒక అరగంట ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటుంది. మా సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి పునాది ఏంటంటేనండి, వాక్యం చదువు, ప్రార్థన చేయి, ఈ రెండు జరగాలి. ఈ రెండు లేకపోతే అసలు విశ్వాసులమే కాదు. అది నిబంధనగా మేము చెప్తాము, పెట్టుకున్నాం కనుక
వాళ్ళు అసలు ప్రతి ఒక్కళ్ళు వాక్యం చదువుతారండి, ప్రతి ఒక్కరూ రోజు ప్రార్థన చేస్తారు, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు వాళ్ళు. తర్వాత మేము ప్రోత్సహిస్తాం కూడా, ప్రతి సంవత్సరం మా బైబిల్ పూర్తి చేసిన వాళ్ళకి, లేకపోతే 53 ఆదివారాలు 52 ఆదివారాలు మందిరానికి వచ్చిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు ఇస్తూ మొన్న మొన్నటి వరకు మేము ప్రోత్సహించాం. ఇప్పుడు అది మీకు అలవాటు చేసుకోండి, ఇంకా గిఫ్ట్ కోసం కాదు, అది మన బాధ్యత అనేటటువంటిది మందిరంలో చెప్పాము. ఇప్పుడు అది ఒక బాధ్యతగా తీసుకుంటారన్నమాట. ఇప్పుడు ఆమె తన కుటుంబం రావడం చేత దాని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. 30 రూపాయలు అద్దె కట్టలేనటువంటి ఆమె గృహం ఇవాళ 3 అంతస్తుల్లో ఇల్లు కట్టుకోగలిగిందనమాట. ఆమె సాక్ష్యం ఏంటంటే, ఇది దేవుడే చేశాడు, ఇంత ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడని నేను నమ్మలేను, నేను ఎవరికి చెప్పలేను, కానీ నా ఎడల దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు అని తను సాక్ష్యం ఇస్తూ ఉంటుంది అన్నమాట. చాలా గొప్ప సాక్ష్యం తనది. మరి అదేవిధంగా మరి ఇక్కడ నాగలక్ష్మిని ఒక ఆమె మొదట రక్షించబడింది. వాళ్ళకు ఒక హోటల్ ఉండేది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఈయూర్లో ఉంటారు, జి వెంకటేశ్వరరావు, జి సురేష్, జి రమణ అని. వాళ్ళ ముగ్గురు రక్షించబడి వాళ్ళ భార్యలతో వాళ్ళ పిల్లలతో కుటుంబాలతో మందిరానికి వస్తారన్నమాట. అది చాలా గొప్ప కార్యం అనుకుంటాను. ఒక వ్యక్తి కుటుంబం అంతా కూడా ప్రభు దగ్గరికి నడిపించబడడం అనేది అది దేవుని కార్యం. మనుషులు మా నేను చాలా ఆశ్చర్యపడతాను, దేవుని స్తుతిస్తాను వాళ్ళ కుటుంబాన్ని బట్టి. తర్వాత శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఆటంకం వచ్చినా అది లోకస్తులందరికీ వచ్చినట్టే మనకు వస్తుంది. కాబట్టి ప్రభువులో ఉన్నాం గనక మనకు ఓదార్పు ఉంది, మిగతా వాళ్ళకి ఓదార్పు లేదు. అంతేగాని ఈ కష్టం దేవుడిచ్చాడు, దేవుని నమ్మినందువలన వచ్చింది అనేటటువంటి ఫీలింగ్ ఎవరికీ ఉండదండి. అది వాక్యం బలం ఉంది వీళ్ళల్లో, వాక్యానుసారంగా వాళ్ళు నడుస్తారు, వాక్యాన్ని నమ్ముతారు. కాబట్టి దేవుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడు నమ్మడం వలన నాకు ఈ నష్టం వచ్చింది అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. మీ యొక్క ఈ విశ్వాస జీవితంలో ఏ రోజైనా సరే ఇంత బాధ నేను తట్టుకోలేను, ఇది దీన్ని ఇంత శ్రమ నేను భరించలేను, ఇంత శ్రమ వచ్చిందేంటి అని ఒకలాంటి నైరాశ్యంలోకి ఎప్పుడైనా వెళ్ళారా? అంటే పూర్తిగా ఈ మందిరం కట్టి సంఘం ఏర్పడి ప్రభువులోకి వచ్చిన తర్వాత రాలేదండి, అంతకుముందు అలా జారిపోయాను. కానీ ఇది ఇప్పుడు నేను జారిపోయానంటే నన్ను వెంబడిస్తున్న సంఘం జారిపోద్ది. అది చాలా బలమైనటువంటి అభిప్రాయం అన్నమాట. నేను వెనకడుగు వేశానంటే, అంతకుముందు నేను జారిపోయినప్పుడు రక్షించుకున్న ఆత్మలు కూడా అక్కయ్య జారిపోయింది, ఇంకా మనకేంటని ఆడు కూడా జారిపోయారు, నేను తిరిగి వచ్చాను, వాళ్ళు తిరిగి రాలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది తప్పిపోయారు, మళ్ళా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం నడిపించే వాళ్ళం కనుక జారిపోయామంటే మనల్ని వెంబడించే వాళ్ళకు వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. అందుచేత కష్టం నష్టం బాధ శ్రమ ఏది ఉండాలి లోపల ఉండాలి, కానీ బయటికి మనం దేనిని వ్యక్తం చేయకూడదు. అన్నీ ఓర్చుకోవాలి, అన్నీ సహించాలి, అన్ని విషయాలలో మనం మందకు మాదిరిగా ఉండాలి. వాళ్ళు నిరాశపడకూడదు, మనం నిరాశపడ్డాలి. 83 సంవత్సరాల ఈ జీవిత కొనసాగింపులో మీరు ఇలా ఆరోగ్యంగా ఉండడానికి ఆ రహస్యం ఏమంటారు? నేను అనుకుంటానండి, దేవుడు వాడుకోవాలనుకున్నాడు కనుక ఆరోగ్యంగా ఉంచాడు అనుకుంటా. ఇంకంతకంటే ఏమి లేదు. నేను ఇప్పుడు కూడా అనుకుంటాను, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను అంటే దేవుని కొరకు ఏదైనా ఉపయోగపడాలని ఆయన ఉంచాడేమో అనుకుంటున్నాను. ఇప్పుడు నెసి టీవీలో వాక్యం చెప్పడానికి నా వయసును బట్టి, అసలు నా గొంతు పలకడాన్ని బట్టి కూడా నేను చాలా ఆశ్చర్యపడుతుంటాను. ప్రభు, ఇది నీ కృప, లేకపోతే నా వల్ల అయ్యేది కాదు. నా కొరకే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మీరు చేశారా అని అనుకుంటాను ప్రతి నిత్యం కూడాను. ఇంతకుముందు నేను మందిరంలో వాక్యం చెప్పేదాన్ని, ఇప్పుడు అది గత జూన్ నుండి మానేశాను నేను. అక్కడ నేను అది మానేశాను కాబట్టి దేవుడు ఈ మార్గం తీర్చాడేమో అనుకుంటాను. మరి నన్ను చూస్తున్నటువంటి కొంతమంది కూడా అదే మాట అంటున్నారు, మీరు అటు చెప్పనన్నారుగా, అందుకని దేవుడు ఇక్కడ చెప్పమని మీకు మార్గం తీర్చాడు సీటీవీ ద్వారాను అని. లేకపోతే మరి మీరెవరు, నేనెవరు, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వాక్యం చెప్పమన్నారు, మీరు చెప్పమన్నప్పుడు కూడా నేను చెప్పను అని చెప్పాను. మరి సాక్ష్యం అయితే సరే, సాక్ష్యం అయితే చెప్తానండి, వాక్యం మాత్రం నేను చెప్పనన్నాను, చెప్పవద్దు అనుకున్నాను అన్నాను.
కానీ మీరు కన్విన్స్ చేశారు, ఒక్క ప్రసంగం చెప్పండి అన్నారు. సరే ఒక్క ప్రసంగం అలాగలా చెబుదామని అనుకున్నాను, తర్వాత మానేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళా నిసి టీవీలో వచ్చే సహోదరి కమల గారు ఒక సాక్ష్యం చెప్పారు, నేను ఇలా మానేశాను, మానేస్తే దేవుడు మరలా నా పని అప్పచెబితే మానేసావు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నప్పుడు మళ్ళా నేను తిరిగి ప్రోత్సహించబడ్డాను అని. ఆమె అలా చెప్తున్నప్పుడు నేను ఎందుకు మానేస్తాను అనుకుంటున్నాను, ఒకటి చాలే అని ఎందుకు అనుకుంటున్నాను అనుకొని నాకు నేనే మళ్ళా రివైవ్ అయ్యి ఈ వాక్యాన్ని కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ఈ దీర్ఘాయుషు, దేవుడు ఇచ్చిన దీర్ఘాయుషులో మీ లైఫ్ స్టైల్, రోజువారీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఏమీ లేదండి, ఎక్కువ నా టైం బైబిల్ చదువుతూనో లేకపోతే వాక్యం వింటూనో మరి ప్రార్థన చేస్తూనో నా టైం గడుపుతాను. నాకు వేరే ఏం బాధ్యతలు ఏమి లేవు. దేవుడు మంచి మా కోడళ్ళని ఇచ్చాడు, వాళ్ళు నాకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తుంటారు. నేను అసలు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగా ఒక్క దేవుని విషయమై ఆలోచన తప్ప ఇంకా ఫ్యామిలీ విషయమే కానీ లేకపోతే ఇంకా ఎవరి విషయం ఏ విషయం నాకు ఏదో టెంపరరీగా ఆలోచిస్తాం అంతే అయిపోతుంది తప్ప మనసులో పెట్టుకొని ఆలోచించాల్సిన సమస్యలు ఏమీ లేవు. అంటే పూర్తి కాలం దేవునితో అంటుకట్టబడి దేవుడి కొరకే బ్రతుకుతున్నారు. మా కోడలు అంటే నా మధ్యన మీరు వాక్యం మానేసినప్పుడు మీరు ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ నిసి టీవీలో వాక్యం చెప్పడం మొదలెట్టాక ఎక్కువ మళ్ళీ బైబిల్తోనూ వాక్యంతోనూ ఎక్కువ సమయం గడుపుతున్నారు అని. అదే దేవుని పని ఉంటేనే దాన్ని ధ్యానం చేయగలుగుతామండి. మనకు పని బాధ్యత లేదనుకోండి, ఏదో ఏదో బైబిల్ చదువుతున్నాం, ఏదో ప్రార్థన చేస్తున్నాం, మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు నేను అలా ఉండడం ఇష్టం లేదు కనుక ఈ పని అప్పచెప్పాడేమో అనుకుంటాను. ఇప్పుడు మీరు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి బోధలు, రకరకాల బోధలు, రకరకాల సంఘాలు, వీటి మీద మీరు ఎప్పుడన్నా నొచ్చుకున్న అంశాలు ఎప్పుడన్నా చూసారా? ఏమైనా ఏ విషయం నొచ్చుకున్నారా ఎప్పుడన్నా? అంటే అనిపిస్తూ ఉంటుందండి, ఇప్పుడు క్రైస్తవ ఛానల్స్ చాలా ఉన్నాయి, అది చాలా డబ్బు కట్టి వాళ్ళు వాక్యం చెప్తున్నారు. కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనే అర్థం లేనట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఎంత. తర్వాత ఇంకొకటి ఏంటంటే బైబిల్ వాక్యం వదిలేసి బయట సంగతులు చెప్తుంటారు. వాక్యంలోనే ఎంతో వాక్యం ఉంది, బైబిల్లోనే ఎంతో వాక్యం ఉంది. బైబిల్కి బైబిలే జవాబు, బయట విషయాలు తీసుకొని చెప్ప ఎక్కువ అందులో గడపాల్సిన అవసరం లేదు. నేను మా వాళ్ళకు కూడా నేను చెప్తుంటాను, బైబిల్ మనం మాట్లాడినప్పుడు బైబిల్ విషయాలే మాట్లాడాలి, కానీ బయట ఆ ఉదాహరణ ఇది ఉదాహరణ చెప్పి అరగంట మాట్లాడేసి అయిపోయింది అని అనుకుంటే బయట విషయాలు అందరూ మాట్లాడతారు, మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదొకటి నాకు ఇబ్బంది అనిపిస్తుందండి. అందుకని నేను చెప్తాను, బైబిల్ మాట్లాడేటప్పుడు బైబిలే మాట్లాడాలి, బయట సంగతులు తీసుకొచ్చి అరగంట పూర్తి చేసేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు చాలామంది రక్షణ తీసుకున్నావా, బాప్టిజం తీసుకున్నావా అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు మీ దృష్టిలో కరెక్ట్ అంటారు? అది చాలామంది అంటే రక్షణ బాప్తిజం వేరువేరుగా భావించే వాళ్ళు చాలా తక్కువ అండి. అసలు ఆ పునాది కానీ అది కానీ వాళ్ళకి కొంతమంది తెలియటం లేదు. కొంతమంది పాస్టర్సే మీరు రక్షణ తీసుకున్నారా అంటే సపోజ్ ఏంటి అర్థం ఏంటంటే అది బాప్తిజం తీసుకున్నారా అని, మీరు రక్షణ తీసుకోండి అంటే బాప్తిజం తీసుకోండి అని. మరి అలాగా అలా అది నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. నేను ఎవరైనా మా చర్చికి వచ్చారనుకోండి, నేను ముందు చేసే పని ఏంటంటే వాళ్ళు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే ఏదో ఒక అవసరం ఉండే వస్తారు, భక్తి కావాలని వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నేను ఆ కష్టంలోనే దేవుని దగ్గరికి వెళ్ళా. ఎవరైనా కష్టంలోనే దేవుని దగ్గరికి వస్తారు, నాకు పని కావాలి, నాకు ఏదో లేకపోతే బిడ్డలు కావాలో లేకపోతే ఏదో అవసరం ఉండి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాక్యం చెబుతూ రక్షణలోనికి నడిపిస్తాం ముందు. ఇప్పుడు రక్షణ అంటే మన హృదయం పాపంతో నిండి ఉంది, దాన్ని దేవుని అడిగినప్పుడు మన హృదయాన్ని దేవుడు చూపిస్తాడు, దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ప్రభువుని ఆహ్వానించాలి, ఆయన రక్తంతో మన హృదయం శుద్ధి చేయబడాలి, అప్పుడు ప్రభు నీ హృదయంలోకి వస్తే నువ్వు అడిగినవన్నీ చేస్తాడు. ఇలా నడిపిస్తామండి. నడిపించిన రక్షణ లేకుండా ఎవరు మందిరంలో ఉండకూడదు. నిజమైన రక్షణ అనుభవం ఉంటే అసలు ఏ శ్రమ వచ్చినా సరే వాళ్ళు పడిపోరు ఇక.
నేనే ఉదాహరణ. చాలా శోధనలు వచ్చినాయి, పరిశోధనలు వచ్చినాయి, పడ్డానికనే దేవుడు చెయ్యి వదిలి పెట్టలేదు, ఆయన మరలా తిరిగి నిలబెట్టాడు. కాబట్టి అసలు పునాదే రక్షణే సరైంది కనుక అయినట్లయితే మరి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మా కాలేజీలో ఒక అతను క్లర్క్గా చేస్తాడండి, యేసురత్న అతని పేరు, వచ్చి తాగుబోతారన్నమాట. మన జూనియర్ గవర్నమెంట్ జూనియర్ ఆగునూరులో అన్ని గంటలు తాగే ఉంటాడు డ్యూటీలో కూడా. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బందర్ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అబ్బాయికి కంపాషన్ మీద వచ్చింది జాబు. అయితే షిఫ్ట్ అయితే అమ్మాయి ఆయన భార్య అన్నామణి అని అమ్మాయికి వచ్చి విశ్వాసం కలిగిన భక్తి కలిగిన స్త్రీ. వీడు సంపాదించడానికి వీడి తాగుడికే సరిపోతాయి. ఆ అమ్మాయి ఏదో బట్టలు కుట్టుకొని పుట్టింటి వాళ్ళు చేసిన సహాయంతోనో కాస్త పిల్లలు ఇద్దరు పెంచుకుంటా అలా ఆమె విశ్వాసంతో ఉంది. ఆమె మా మందిరానికి వచ్చింది. సరే ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయి అప్పులు చేసి చేసి అంటే తను సంపాదించినవి కాకుండా ఎక్కడ అప్పు పుడితే అక్కడల్లా అప్పు చేశాడు. ఎన్ని అప్పులు చేశాడో వాడికి తెలియదు. అసలు కనపడిన వాళ్ళందరికీ ప్రామిసరీ నోట్లు రాసేయడం, చెక్కులు ఇచ్చేయడం, తాగేయడం, అది అతని పని. సరే అలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యాడు. ఎవరు నోటు తాలూకా కోర్టులో వేసినప్పుడు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే అమ్మాయి పాపం చాలా దుఃఖపడుతుంది. అరెస్ట్ కనుక అది నిజంగా కేసు అయినట్లయితే ఉద్యోగం పోద్ది. ముందు ఉద్యోగం ఉంటేనే ఎంత కష్టం అవుతుంది, ఉద్యోగం పోతే అసలు మరీ కష్టం కదా అనుకొని ఒక రోజున ఆ అబ్బాయిని గన్నవరం జైల్లో పెట్టారు. పెడితే అక్కడ ప్లేడర్ ఏమన్నాడంటే 30,000 తీసుకొని రండి, 30,000 కడితే కనుక ఈ ప్రస్తుతానికి విడుదల వస్తుంది అన్నాడు. ఆమె పాపం చాలామందిని అడిగింది, ఈ అబ్బాయి చేసిన అప్పులే చచ్చినాను, ఉన్నాయి ఇంకెవరు ఇస్తారు డబ్బులు? సరే నేను విని దేవుడు ఏమన్నాడంటే నాతో, చలిగా ఉంది దుప్పటి కప్పుకో, ఆకలి వేస్తుంది అన్నం తీరు అని చెబుతాం నిజమే, కానీ మనం చేసేది ఏంటి అనుకొని నేను అమ్మాయిని పిలిచి నేను ఇస్తానులే 30,000 తీసుకెళ్ళి ముందు విడుదల పొందని అని చెప్పేసి చెప్పాను. సరే 30,000 తీసుకొని వెళ్ళింది. దేవుని కృప ఏంటంటే ఒక 10,000 మాత్రమే ఖర్చు అయినాయి, 10,000 ఖర్చు అయినాయి. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చేసింది ఆమె. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నీకున్న ధనంతో ఒక ఫ్యామిలీనైనా నిలబెట్టగలవా నువ్వు అని అడిగండి. నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నాను. శ్యామ్ జబదురై అని ఒక భక్తి పరుడు రాసిన పుస్తకం చదువుతున్నప్పుడు, నీ దగ్గర ఉన్న ధనంతో ఒక ఫ్యామిలీనైనా నువ్వు నిలబెట్టగలవా అని చెప్పేసి అన్నప్పుడు నేను అనుకున్నాను వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఆలోచిద్దామో అనుకున్నాను. మళ్ళా ఆ అబ్బాయికి మళ్ళా 2 నెలలకు మళ్ళీ అరెస్ట్ వారెంట్లు ఇలాగ వస్తుంటాయి, అదేమీ పర్మనెంట్ కాదు అది. అలా అప్పుడు అవతలు వేసిన వాళ్ళకి డబ్బు కట్టాలి. ఆ అమ్మాయి ఆ నోట్లు చెక్కులు అన్నీ కూడా సబ్మిట్ చేసింది. అసలు తీసుకుంది 60,000 కానీ ఆ అమ్మాయి 2 లక్షలు కట్టమంటుంది వడ్డీతో కలిసి. వీళ్ళ దగ్గర లేవు. ఇప్పటికే జీతం అంతా కూడా ఎవరో ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకొని అది వాళ్ళు తెచ్చి ఈ జీతం డ్రా చేసి వాళ్ళు అప్పు తీసేసుకుని ఏమన్నా మిగిలితే ఈ అబ్బాయికి ఇచ్చేళ్తారు, లేకపోతే లేదు. అలా ఉంది పరిస్థితి. ఏం చేయాలి ఏం చేయాలనుకొని సరే నేను అన్న అమ్మాయిని పిలిచి, అన్నామణి మీ వారిని చూచి కాదు నిన్ను చూచి ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నేను కడతాను డబ్బులు, 1 లక్ష నేను కడతాను, మిగతా మీరు చూసుకొని అంటే 125,000 130,000తో అయిపోతుంది అనుకున్నారు. అని అంటే 1 లక్ష నేను ఇస్తాను, మిగతా మీరు పైన చూసుకోండి, ముందు దాంట్లోంచి బయటపడండి, లేకపోతే ఉద్యోగం పోతే మరీ కష్టం కదా అని చెప్పేసి అన్నాం. అని అంటే సరే దాని కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ అమ్మాయి 150,000 కూడా ఒప్పుకోలేదు, 170,000 ఒప్పుకోలేదు, 2 లక్షలు కట్టాల్సిందే అంది. అప్పుడు నేను ఒకటి అన్నాను, ముందు మీరు మందిరానికి రండి, ఆయన 6 మనసు పొందాలి. 6 మనసు పొందితేనండి మనిషి మారుతాడు ఎప్పటికైనా. అందుకని తను పిలిచి రాత్రిపూట పాస్టర్ గారు ఉన్నారు, నేను ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, రక్షణానుభవంలోనికి చెప్పాను, నీ పాపాలు ఒప్పుకో, దేవుని సన్నిధిలో అక్రమం చేసి చివరికి ఎలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు దేవుడు
మరి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసి వాక్యం చెప్పి నీ పాపాలను ఒప్పుకో, ఒప్పుకొని విడిచిపెట్టు. విడిచిపెడితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతావు. ఆశీర్వాదం పొందినప్పుడు ద్వితీయ ఉపదేశకాండం 28వ అధ్యాయంలో ఇచ్చినట్లుగా నువ్వు నిజంగా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే నువ్వు అప్పిస్తావు, అప్పు చేయవు, పైవాడవుకుంటావు, కింద వాడవుకుండవు అని ఆ వాక్యాలన్నీ చెప్పి ఆయనతో కలిసి ప్రార్థన చేసామండి. రాత్రిపూట పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, నుక్కపడ్డాడు, ఇంకెప్పుడు వాడి జోలికి వెళ్ళనన్నాడు. మరి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. సరే నేను అనుకున్నాను ఇంకా ఆ పాపం జోలికి వెళ్ళడు, రక్షించబడ్డాడు అని అనుకున్నాం. అనుకున్న తర్వాత మనిషి చాలా ఒబీడియంట్గా మారిపోయాడు. తాగుడు మానేశాడు. తాగుడు మానేస్తే వచ్చే ఒణుకుడు లక్షణాలు అన్నీ పడ్డాడు. ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. మా శేఖర్తో నేను మాట్లాడేదని ఏంటయ్యా ఇలాంటి పరిస్థితులు అని అంటే కొన్ని రోజులు అట్టగా ఉంటుంది, తర్వాత మామూలు అయిపోతారు, ఏం భయపడాల్సిన అవసరం లేదని నాకు కొంచెం అండగా నాకు ధైర్యం ఇచ్చేవాడు అనమాట. సరే అలా అయిపోయిన తర్వాత సరే 2 లక్షలు నేనే ఇచ్చానండి, ఏ నిబంధన లేకుండా 2 లక్షలు ఇచ్చి వాళ్ళ కప్పులో నుంచి బయటపడేసాం. బయటపడేసిన తర్వాత మళ్ళీ తాగుతున్నాడు. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, శ్రీనివాస ఏదో పేరుంది. ఆ అబ్బాయి ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి ఈయన దగ్గరికి వచ్చాడు. వీళ్ళు లేవడమే తాగడానికి పోతాం అన్నమాట. ప్రభువా ఇదేంటి, రక్షించబడ్డాడు, దుష్ట సహవాసం మంచి చెడగొట్టును అని అసలు ఎలా వీడు ఎలా బయటపడతాడు, ఎలా బయటపడాలి, ఎలా బయటపడాలి ప్రభువా, ఏం చేస్తావు ఏం చేస్తావు అని అనుకుంటానండి. 2 నెలలు వాడు చచ్చిపోయాడు. అవతల ఫ్రెండ్ చచ్చిపోయాడు. దేవుడు ఎంత గొప్ప మిరకిల్ అండి. నిజంగా నేనన్నా నీకోసమే వాడిని చంపేశాడు దేవుడు. వాడు అలాగే ఉంటే నువ్వు మారవు అసలు. ఆ అబ్బాయి చచ్చిపోయాడండి. ఆ అబ్బాయి కూడా తాగి తాగి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అండి నిజంగా ఎంత ఆశ్చర్యం, ఈడు మారాడండి. ఇప్పుడు మారాడు, ఇప్పుడు తాగడం మానేశాడు, కుటుంబం అంటే పట్టించుకోవడం మొదలెట్టాడు. తర్వాత ఏదో లోన్ తెచ్చుకున్నాడు, తీసుకొని నా దగ్గరకు వచ్చారు. అప్పులాన్న అందరిని పిలిచి ఆ డబ్బులు పంచిపెట్టేశాడు. అప్పులు తీరిపోయినాయండి, ఏదో చిన్న చిత్తగా ఉన్నాయి కానీ 3.5 లక్షలు ఏమో అప్పులు తీర్చేశాడు. మళ్ళా లోన్ పెట్టుకున్నాడు, ఒక ఇంటి స్థలం కొనుక్కున్నాడు అండి. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తాగుడు మానేశాడు. నేను దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేనే కాదండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. దేవుడు ఒక కుటుంబాన్ని నిలబెట్టాడు, నాశనమైపోయేటటువంటి కుటుంబాన్ని. ఇవాళ ఆ పిల్లడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, పిల్ల ఇంటర్మీడియట్ చదువుతుంది, ఫీజులు కట్టుకోగలుగుతున్నాడు. వీడికి వచ్చే జీతంలో నుంచే లోన్లు తీసుకొని నిజంగా ఆశ్చర్యం అండి. అంటే నాకు డబ్బు ముఖ్యం కాదు, నా డబ్బుతో ఆ ఫ్యామిలీ నిలబడింది, అది సంతోషం, దేవుడిచ్చిన సంతోషం. అందుకని ఈ సంగతి ఎవరికి నేను చెప్పలేదు. ఇవాళ మీ దగ్గర ఒక ఫ్యామిలీ నిలబడిందంటే మనం కొంచెం త్యాగం చెయ్యాలి. క్రియలతో కూడిన విశ్వాసం అంటారు దాన్ని. అదే మీరు అన్నారు కదా, తుప్పటి కప్పుకో, సెలబ్రిటీ తుప్పటి కప్పుకో, తుప్పట్లేని తుప్పు తుప్పట్లేనివాడు తుప్పటం కప్పుకుంటాడు. ఏమన్నా దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా అన్ని రకాలుగా వాడుకున్నారు. అలాగండి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇవ్వలేదంటే పోన్లే ఇవ్వకపోతే తప్పదు. అలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, కానీ దేవుడు నాకేం తక్కువ చేయలే. ఇప్పుడు ఇతరులకు నేను ఇచ్చి నష్టపోయాను అనుకున్నా, లేకపోతే వాళ్ళు ఇవ్వలేదు అని అనుకున్నా, దేవుడు నాకేం తక్కువ చేయలే. నన్ను అభివృద్ధి చేస్తూనే వస్తున్నాడు. నేను 4000తో నేను రిటైర్ అయ్యాను. ఇవాళ 35000 పెన్షన్ ఇస్తున్నాడు. నా మీద ఆధారపడ్డవాళ్ళు లేరు. నేను నా డబ్బుని ఎలా ఉపయోగించుకున్నా ఎవరు అడగరు. అలాంటి పరిస్థితిని దేవుడు నాకు ఇచ్చాడంటే నేను దేవునికి ఉపయోగపడాలనే కదా. ఓకే, మీకు మీ కుటుంబం మీ యొక్క కుటుంబంలో అంటే మీకు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు? మాకు మాది కుటుంబం ఏమంటారు, సమిష్టి కుటుంబం అండి. ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో మా పెద్దమ్మ గారు, మేము, తర్వాత మా అమ్మ, పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబ సభ్యులే కదా. వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు, మా పెద్దమ్మ గారి కుటుంబానికి వచ్చిన కష్టాలు, 2 పెద్దమ్మ వాళ్ళకి వచ్చిన కష్టాలు అన్నీ ఆదరించడానికి ఇది పుట్టిల్లు వాళ్ళకి. అందుకని వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడే పెరిగేవాళ్ళు, ఇక్కడే చదువుకునేవాళ్ళు. పెద్ద కుటుంబం,
అంచేత ఖర్చులు వాటితో మరి మామూలుగా మా ఆస్తిపాస్తులన్నీ కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. మరి మా పెద్దమామ గారికి పిల్లలు లేరు, నాకు కూడా పిల్లలు లేరు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆహా ఇద్దరికీ పిల్లలు లేరా అంటే నాకు చాలా అవమానంగా అనిపించేది. అనిపించి నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. డాక్టర్ గారితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను అనేదాన్ని అనమాట, బిడ్డలు లేరని చాలా దిగులు ఉందండి, ఎవరన్నా అన్నప్పుడు పిల్లలు లేరు అన్నప్పుడు నాకు పిల్లలు లేరని కాదు కానీ వాళ్ళు అడుగుతున్నప్పుడు నాకు మరి చాలా బాధగా అనిపిస్తుంది. దేవుడు ఇస్తే పిల్లల్ని మనం మనకు పుట్టరా మరి అనుకొని ఎందుకు వీళ్ళు ఇలా అడుగుతున్నారంటే అదే లోకం తీరు అడుగుతున్నారు అని అనుకునేదాన్ని. అంటే డాక్టర్ గారు ఏం చేశారండి, ఒకసారి హబక్కుకు 3:17 తీసి ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చేనిలో పంట ఇంటికి రాకపోయినా, దొడ్డిలో పశువులు లేకపోయినా, అలా కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాట చదివించి నాకు పిల్లలు కలగకపోయినా యెహోవా యందు నేను ఆనందించేదను అని చదవమన్నారు. అలాగే చదివాను కానీ అయినా సరే పిల్లలు కావాలి, పిల్లలు లేకపోతే చాలా నిందపడుతున్నాను నేను అనుకునేదాన్ని. నేనండి నాకు లీడర్ పీరియడ్స్ ఉంటే స్కూల్లో కన్నీరు కారుస్తా ఉత్తరాలు రాసేదాన్ని దేవునికి, ప్రభా నాకు ఒక బిడ్డని ఇవ్వు, నేను నింద పడలేను, పిల్లలు లేరు అనే మాట నేను పడలేను అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసేదాన్ని, ఉత్తరాలు రాస్తూ ఉండేదాన్ని. చాలా దిగులుగా ఉండేదన్నమాట. ఉత్తరాలు రాయడం అంటే ఎలాగా? దేవునికే అనుకుని రాసుకుంటూ ఉండేదాన్ని, తెల్ల కాగితాలు అన్నీ అలా రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట. నువ్వు చెప్పినట్టే నేను ఉంటున్నాను కదా, నువ్వు కరుణించు, నాకు నా మీద ప్రేమ చూపించు, నాకు ఒక బిడ్డ, ఇలాగ రాసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఒకసారి నేను మీటింగ్స్కి వెళ్ళాను డాక్టర్ గారి, అదే కాకినాడ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆవిడకి హార్ట్ కొంచెం అనారోగ్యంగా ఉండి ఆవిడ సేవా పరిచర్య మానుకొని హాస్పిటల్ పెట్టాలి, హాస్పిటల్ ద్వారా సేవా పరిచర్య చేద్దామని ఆవిడ ఆలోచనలో ఉన్నారు. ఉంటే నన్ను ఏమన్నారంటే మీటింగ్స్ అయిపోయిన తర్వాత నన్ను కోటి అని పిలిచేవారు ఆవిడ. కోటి నువ్వు నీకు ఆపరేషన్ చేస్తాను ఉండు అన్నారు. అంటే అప్పటికి ఆపరేషన్ లేదు, కొంతమంది వీళ్ళు హాస్పిటల్లో పెట్టాలా వద్దా, లార్న్గారు పెళ్లి చేసుకోవడమే ఒక తప్పని కొంతమంది విడిపోయారు, ఇప్పుడు హాస్పిటల్ పెడితే మేము కొంతమంది విడిపోతాం అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు మీరు హాస్పిటల్ పెట్టకూడదని మాతో చెబుతున్నారు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు దేవుడు పెట్టకూడదని మాతో చెప్పాలి కదా, మీతో చెప్పడం ఏంటి అంటున్నారు. ఇలాగ స్ట్రగుల్గా ఉంది. నేను ఒకరోజు 2 రోజులు ఉండిపోయాను ఆ వాద ప్రతివాదంలోనే. చివరికి అక్క ఏం చేశారంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి మరి దేవుని పరిచర్య చేయడానికి నేను తిరగలేను కాబట్టి నేను చేస్తానని అప్పటికప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొచ్చి ఆపరేటర్స్ ఎవరు బహుమానికి ఇచ్చారు, డిఎన్సి ఆపరేటర్స్ అవన్నీ కూడా అందులో పెట్టి ఉడకబెట్టి నాకు డిఎన్సి ఆపరేషన్ చేశారండి.